హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా టెక్నో నుంచి జస్ట్ 6000కే లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్. దీని మోడల్ టెక్నో పాప్ 8. బేసిక్గా 6000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ ఫీచర్స్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో యాక్చువల్గా దీని కాస్ట్ వీళ్ళు తీసుకొచ్చింది 6499 రూపాయలకి అయితే ఉంది. బట్ ఒక 500 రూపాయల వరకు మనకు బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. తీసేస్తే నియర్లీ మనకు 6000కు ఈ ఫోన్ అయితే వస్తుంది. అయితే ఈ వీడియోలో మీకు టోటల్గా 6000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్లో మనకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫోన్ ఎలా ఉంది అనేది క్లియర్గా అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. వీడియోని అయితే మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన బాక్స్ వచ్చేసరికి. బాక్స్ మీద మనకు డీటెయిల్స్ చాలా కనిపిస్తాయి. ఇవన్నీ నేను మీకు ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వచ్చేసరికి మనకు 4GB 64GB వేరియంట్ అనమాట. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్లో కూడా దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో బాక్స్లో ఫోన్ మీద కూడా చూడొచ్చు, దీనికి సంబంధించిన డీటెయిల్సే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది పక్కన పెట్టేస్తే బాక్స్లో చూసుకుంటే మన కొన్ని పేపర్ వర్క్స్, ఒక ట్రాన్స్పరెంట్ సిలికాన్ టీపీయూ కేస్, USB 2 Type-C ఛార్జింగ్ కేబుల్, బాక్స్ లోనే 10W ఛార్జింగ్ అడాప్టర్, ఒక సిమ్ ఎడిక్టర్ టూల్ అయితే ఉంటుంది. ఫైనల్ గా ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనకు బ్లాక్ కలర్ లో అయితే ఉంది. టోటల్ గా 3 వేరియంట్స్ లో ఇదైతే లాంచ్ అయింది అనమాట, బ్లాక్, వైట్, గోల్డ్. సో మన దగ్గర ఉండేది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. సో ఇక ఈ ఫోన్ అయితే నేను ఆల్రెడీ బూటప్ చేసేసి సెటప్ చేసేసాను. సో చూడొచ్చు. అయితే ఫస్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.56 ఇంచెస్ తో మనకు HD+ IPS డిస్ప్లే అయితే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు, వీడియోస్ చూసేటప్పుడు కూడా మనకు కలర్స్ కానివ్వండి, అన్ని చాలా డీసెంట్ గా అయితే ఉంటాయన్నమాట ఈ ప్రైస్ లో, అంటే ఈ ప్రైస్ తో మనం కంపేర్ చేస్తే. సో ఇక మనకు టాప్ లో చూసుకుంటే 8MP తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అలాగే పైన మనకు ఇయర్ స్పీకర్, దాని పక్కనే ఒక ఫ్లాష్ అయితే ఉంటుంది అనమాట. నైట్ టైమ్స్ మీరు ఫోటోస్ తీసుకునేటప్పుడు ఆ ఫ్లాష్ అయితే వేసి కొంచెం బెటర్ క్వాలిటీలో ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక ఫోన్ బాటమ్ లో చూసుకుంటే 3.5mm ఆడియో జాక్, మెయిన్ మైక్రోఫోన్, Type-C ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ అయితే ఉంది. అలాగే ఫోన్ టాప్ లో కూడా మనకి ఇంకొక స్పీకర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ లో మనకు డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. DTS సపోర్ట్ తో మనకు స్టీరియో స్పీకర్స్ అయితే ఈ ఫోన్ లో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో రావడం నిజంగా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అలాగే వాల్యూమ్ రాకర్స్ కూడా కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ లో మనకు సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు డెడికేటెడ్ సిమ్ స్లాట్. సో మనం SD కార్డ్ ఇన్సర్ట్ చేసి 1TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే 2 SIM కార్డ్స్ కూడా ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 12MP తో ఒకటి AI కెమెరా అయితే ఉంటుంది అనమాట. అలాగే డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ అయితే మనకు పక్కన ఉంటుంది. బాటమ్ లో టెక్నో బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇక దీని డిస్ప్లే మీద మనకు ప్రీ ఇన్స్టాల్ గా స్క్రీన్ గార్డ్ అయితే ఉంటుంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ అయితే మనకు దీని బిల్డ్ క్వాలిటీ ఉందో, ఇది వచ్చేసరికి మనకు టోటల్ గా పాలీ కార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో ఈ ప్రైస్ కి నిజంగా చాలా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇక ఈ ఫోన్ మనకు 5000mAh కెపాసిటీ బ్యాటరీతో వస్తుంది. అలాగే 10W ఛార్జింగ్ అడాప్టర్ అయితే మనకు బాక్స్ లో ఉంటుంది. ఇక ఈ ఫోన్ iOS వర్షన్ 13.0.0 మీద రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా నిజంగా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక తర్వాత దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి యూనిసాక్ T606 ఆక్టోకోర్ ప్రాసెసర్. సో మీరు పెద్ద పెద్ద గేమ్స్ అయితే దీంట్లో ఆడలేరు, బట్ మీకు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ల్యాగ్స్ అయితే అంత పెద్దగా కనిపించవు. సో మీరు చిన్న చిన్న గేమ్స్ ఏవైతే ఉంటాయో, హిల్ క్లైబ్ కానివ్వండి, సబ్వే సర్ఫేస్ లాంటి గేమ్స్ అన్ని దీంట్లో అయితే మీరు మ్యాక్సిమం ఆడొచ్చు అనమాట. ఇక ఇందులో మనకు 4GB ర్యామ్ ఉంటుంది. మీరు 4GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది అనమాట. UFS 2.2 తో మీరు 1TB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. సెక్యూరిటీ విషయానికి వస్తే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో చూడొచ్చు, చాలా ఫాస్ట్ గా యాక్సెస్ అవుతుంది. అలాగే మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. సో చూడొచ్చు, ఇది కూడా చాలా ఫాస్ట్ గా యాక్సెస్ అవుతుంది. అలాగే మనకు పైన చూస్తే మీరు కెమెరా దగ్గర డైనమిక్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనకు ఛార్జింగ్ పెట్టినప్పుడు కానివ్వండి, కాల్ వచ్చినప్పుడు, బ్యాక్ వచ్చినప్పుడు అక్కడ మనకు టోటల్ గా టైమింగ్ కానివ్వండి కనిపిస్తుంది అనమాట. సో టోటల్ గా ఇది మనకు సాఫ్ట్వేర్ అనమాట. అలాగే ఫోన్ లో మనకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఏ సెన్సార్ మీద స్కిప్ అయితే చేయలేదు. ప్రతి సెన్సార్ మనకు ఈ ఫోన్ లో అయితే ఉంది. ఇక ఈ ఫోన్ యొక్క స్పీకర్ క్వాలిటీ విషయానికి వస్తే దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి, స్టీరియో స్పీకర్స్. మనకు DTS సపోర్ట్ అయితే వస్తాయి అనమాట. సో టాప్ లో ఇంకా అలాగే బాటమ్ లో మనకు స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఇక తర్వాత కెమెరా విషయానికి వస్తే దీంట్లో మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి 8MP అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి 12MP కెమెరా సెన్సార్ అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ కెమెరా నుంచి నేను కొన్ని ఫోటోస్ అనేవి క్యాప్చర్ చేశాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేయొచ్చు. సో డేలైట్ కండిషన్ లో మనకు చాలా మంచి పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. బట్ లో లైట్ కండిషన్ లో వెళ్తే మనకు కొంచెం క్వాలిటీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక అలాగే మనం వీడియోలో 1080p వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు రైట్ సైడ్ కెమెరా యూస్ చేసి. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి కూడా మనం 1080p వరకు వీడియోస్ అయితే
అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరా కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. సో ఇది టోటల్గా టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ డీటెయిల్డ్ వీడియో. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఫోన్కి సంబంధించి మీరు 6,000 రూపాయల్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీరు ఒక కీప్యాడ్ కానివ్వండి, లేకపోతే ఒక పాత ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నారనుకోండి, దాన్ని రీప్లేస్ చేసి కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్న ఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేసుకోవచ్చు టెక్నో పాప్ 8 అని. ఖచ్చితంగా మీకు వీడియో మాత్రం యూజ్ అయింది అనుకుంటాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.